ఛత్రపతి వీర శివాజీ 394వ జయంతి సందర్భంగా మరి ఈరోజు రామగుండం నియోజకవర్గంలో మా ఆరెక్కుల బంధువుల సమక్షంలో జిల్లా అధ్యక్షుడు సమ్మారావు గారు, లక్కన గారు, ఇంకా వివిధ మోహన్ రావు గారు, సురేష్ గారు, చాలామంది మిత్రులు అందరూ కలిసి పెద్ద ఎత్తున జరుపుకోవడం వారందరినీ కూడా అభినందిస్తా ఉన్నాం. ఒక ఆరెక్కుల బంధువు కాదు, ఈ దేశం గర్వపడేటువంటి ఒక ఆదర్శప్రాయుడు ఛత్రపతి శివాజీ. స్వయంగా నేను కూడా వారిని అనుసరించేటువంటి ఒక వ్యక్తిత్వంలో వ్యక్తి. చిన్ననాటి నుంచి జై భవానీ వీర శివాజీ అనుకుంటూ నినాదాలు ఇచ్చి పెరిగినటువంటి ప్రాంతం. మనం కాదు, ఈ భారతదేశంలో ప్రతి ఒక్క భారతీయుడు ఇలా ఛత్రపతి శివాజీ యొక్క వీరత్వాన్ని, వారి ప్రణాళికలను, వారి ఎత్తుగడలను, ఆ రోజు మొఘల్లు బ్రిటిషర్లు వేస్తున్నటువంటి ఈ ఆ దేశాన్ని ఏ రకంగా దోపిడీ చేసినా వారిపై యుద్ధాలు చేసి ఈ దేశ సంస్కృతిని ప్రపంచానికి తెలియజేసినటువంటి ఒక మహావీరుడు. ఆ వీరుణ్ణి ఒక కార్యక్రమ జన్మదిన జరిపించుకోవడం నిజంగా గర్వంగా భావిస్తూ ఉన్నాం. అందరం కూడా ఈరోజు కూడా వారి ఆదర్శాలను, వారి యొక్క రాజనీతిజ్ఞాన్ని, అదే మాదిరి వారి యొక్క ఏ రకంగా అయితే శత్రువులను వెంటాడి దేశ సంరక్షణ కాపాడే విధంగా పేద ప్రజలకు మంచి ఒక రాజరిక ఒక ప్రజల యొక్క పాలన అందించినటువంటి ఒక వ్యక్తి యొక్క మార్గాలను ఈరోజు కూడా పాటించాల్సిన అవసరం ఉంది. ఇది ఒక గొప్ప కార్యక్రమం. ప్రతి ఒక్కరూ ఒక్కరని కాదు, హిందూ ముస్లిం అని కాకుండా ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమించినటువంటి వ్యక్తి శివాజీ. మరి ఆ శివాజీని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని మీ ద్వారా కోరుతూ మరొకసారి కుల బంధువులందరూ కూడా శుభాకాంక్షలు.